ఎన్నికై మూడు సంవత్సరాలు గడుస్తున్నా తీరు మార్చుకోలేకపోతున్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాడిందే పాడరా అన్న చందంగా పాత పాటలే పాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు మొన్న అమెరికాలో జరిగిన ఐక్యరాజ్య సమితి ఆరవ జనరల్ అసెంబ్లీ యుఎన్జియ సమావేశంలో పాకిస్తాన్ వర్చువల్ గా పాల్గొన్నారు పాకిస్తాన్ లో రికార్డు చేసిన ఇరవై మూడు నిమిషాల స్పీచ్ ను సభ్య దేశాలకు చూపించారు అందులో భారత్పై మళ్లీ తన అక్కస్ను వెళ్లకక్కారు ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని సమావేశంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తి భారత్పై వేషపూరిత ఆరోపణ చేశారు సభ్యదేశాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు అంతేకాదు ఈ సమావేశంలో ప్రపంచ దృష్టిని మరల్చేలా భారత్ పై బురద జల్లే ప్రయత్నం చేశారు దీంతో భారత ప్రతినిధి స్నేహ పాక్ ప్రధాన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పదునైన మాటలను సున్నితంగా వాడుకుంటూ ఖాన్ ను కోలుకోనియకుండా నిలదీశారు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు భారత్ లోని అంతర్భాగమని వాటిని ఎన్నటికీ భారత్ నుంచి విడదీయలేరు పాకిస్తాన్ చట్ట ఆక్రమించి స్థావరాలు ఏర్పాటు చేసుకుంది వెంటనే భారతదేశానికి చెందిన ప్రాంతాలను ఖాళీ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం అంతేకాక ప్రధాని కుదిరినప్పుడల్లా పొరుగు దేశమైన భారత్ పై కయ్యానికి కాలు తువ్వడమే పనిగా పెట్టుకుంటారంటూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి స్వేచ్ఛగా తిరిగేలా పాస్పోర్టులు కూడా మంజూరు చేసిన గొప్ప దేశమంటూ విమర్శించారు ఉగ్రవాదులకు శిక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్న చారిత్రాత్మక దేశంగా ప్రపంచ దేశాలకు తెలుపంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు ఒక్క కౌంటర్ తో ప్రపంచాన్ని ఆకట్టుకున్న స్నేహా దూబే ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పూణేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఢిల్లీ జేఎన్యు నుంచి ఎంఫిల్ పట్టా పొందారు రెండు వేల పన్నెండు బ్యాచ్ కు చెందిన దూబే మొదటి పోస్ట్ విదేశాంగ శాఖలో తర్వాత రెండు వేల పద్నాలుగులో స్పెయిన్లోని భారత దౌత్య కార్యాలయానికి బదిలీ అయ్యారు ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఏంటంటే ఈ మధ్య ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ మాట్లాడే అవకాశం చిక్కినా ఆఫ్ఘనిస్తాన్ ను గుర్తించాలని తాలిబన్లు హీరోలని వారికి ఆర్థికంగా సాయం అందించాలని ఒక పుచ్చుకుంటున్నారు ఈ అనవసరపు మధ్యవర్తిత్వంపై నిన్న తాలిబన్లు విరుచుకుపడ్డారు ఇమ్రాన్ ఖాన్ ను నోరు మూసుకోవాలని కోరారు మా గురించి చెప్పడం ఇక ఆపేయాలంటూ హెచ్చరించారు మీ దేశం సొంత సమస్యల్ని ముందు చక్కదిద్దుకోవాలంటూ తీవ్రంగా హెచ్చరించారు ఇంత చేసి ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన పాకిస్తాన్ కు తాలిబాన్ లో అనుకోని విధంగా ఇచ్చారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పపెట్ గా అభివర్ణించారు ఇమ్రాన్ ప్రజల ద్వారా ఎన్నికవ్వలేదని తాలిబన్ అధికార ప్రతినిధులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు తాలిబన్ అధికార ప్రతినిధి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఎలక్టెడ్ ప్రధాని కాదు సెలెక్టెడ్ ప్రధాని అని అభివర్ణించారు ఆయన తోలుబొమ్మ అని విమర్శించారు ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దని తాము కూడా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని అన్నారు తాలిబాన్ ప్రతినిధి ఇలా మాట్లాడటం వెనుక కారణం ఉంది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పపేట్ ప్రభుత్వంతో ఆఫ్ఘనిస్తాన్ స్థిరంగా మరుగుడ సాగించలేదని అన్నారు బదులుగా తాలిబాన్ ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో కలుపుకుని పోయే ప్రభుత్వం ఉండాలని ఇమ్రాన్ కోరుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ఎన్నో కష్టాల్లో చిక్కుకుంది మరెన్నో సమస్యలు ఎదుర్కొంటోంది ఇమ్రాన్ ఎన్నికల్లో గెలుపొందలేదు పాక్ ప్రజల సమ్మతితో ఆయన ప్రధాని కాలేదు అని తాలిబాన్ ప్రతినిధి విరుచుకుపట్టారు ప్రస్తుతం ప్రభుత్వం పాక్ ఆర్మీ చేతిలో తోలుబొమ్మ అని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఆ దేశంలోని అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో ప్రాథమిక హక్కులు లేవని ప్రస్తుత ప్రభుత్వంలో పాక్ లోని అన్ని వర్గాలు సంతోషంగా లేవని అన్నారు అందుకనే వారు ఈ ప్రభుత్వాన్ని ఆర్మీ చేతిలో ఉన్న తోలుబొమ్మ ప్రభుత్వంగా చెబుతున్నారని అన్నారు మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ యుఎన్ ప్లాట్ఫామ్ పై చేసిన అనవసరపు ప్రసంగంతో అటు తాలిబన్తో ఇటు భారత్ అవమానానికి గురికాక తప్పలేదు సొంత దేశంలో కూడా సోషల్ మీడియాలో క్రిటిక్స్ ఏకిపడేస్తున్నారు అటు అమెరికాలో ఉన్న పాకిస్తాన్ ప్రవాసులు సైతం ఇమ్రాన్ ప్రసంగంతో తలెత్తుకోలేకపోతున్నారు ఒకప్పటి అమెరికా అధ్యక్ష డొనాల్డ్ రీగన్ ముజాహిదీన్లను హీరోలుగా అభివర్ణించిన విషయాన్ని పాక్ ప్రధాని ఖాన్ యుఎన్ ప్రసంగంలో ఉదహరించారు నిజానికి అదో ఫేక్ న్యూస్ అంత పెద్ద సభలో ఇలాంటి ఆధార రహిత వ్యాఖ్యలు చేయడంపై అమెరికా ప్రజలు కూడా ఖాన్ ను తూర్పారబడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ ఏం మాట్లాడినా తాలిబన్లను ప్రశంసించినట్టే ఉంటాయి అన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరడమే కానీ ఇంకా పాకిస్తాన్ ఎందుకు గుర్తించడం లేదన్న విషయాన్ని చెప్పడం లేదు ఒకవైపు తాలిబన్లను కీర్తిస్తున్న సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ క్రూరమైన శిక్షలుంటాయని అధికారికంగా ప్రకటించారు తాలిబన్ల నేతలు నిజానికి వారు మారని చెప్పడమే కానీ తామనుకున్నది మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు తమకు అలవాటైన రాక్షస పాలన వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు ప్రస్తుతం జనంలో ఎవరైనా తప్పు చేస్తే క్రూరమైన శిక్షలు విధిస్తామంటూ ప్రకటనలు చేశారు తాలిబన్ లాభద్దర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ముస్లిం లోనే తమకు పడని కమ్యూనిటీకి చెందిన ఆరుగురి చర్మం వలిచి దారుణంగా హతమార్చారు తాజాగా షరియత్తు ప్రకారం శిక్షలు అమలు చేస్తామంటూ తాలిబన్ల సహా వ్యవస్థాపకుడు ముల్లానూరుద్దీన్ తురాబీ స్పష్టం చేశారు చేతులు నెరకడం లాంటి క్రూరమైన శిక్షలను అమలు చేస్తాం దీనిపై విధి విధానాలు రూపొందిస్తున్నాం అయితే గతంలో మాదిరిగా బహిరంగంగా శిక్షలను అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఎవరి చట్టాలు వారివే మా చట్టాలు ఖురాన్ ఇస్లాంకు అనుగుణంగా ఉంటాయి మా అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదు మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనవసరం లేదు లేదు అని ఆయన అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు ఇతర దేశాల చట్టాలను తాము విమర్శిస్తున్నామా అని ప్రశ్నించారు దీంతో వీరిని ప్రస్తుతించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ పని ముందునొయ్యి వెనక గొయ్యేలా మారింది ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు ఫోన్ కూడా చేయలేదని ఆరోపించే ఇమ్రాన్ ఖాన్ రెండింటికి చేత రేవడిలా మారుతున్నారు అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ తమ వద్ద ఇరవై ఏళ్లుగా తీసుకున్న ఆర్థిక నిధుల లెక్కలు తేల్చే పనిలో ఉంది ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీసుకున్న బిలియన్ల కొద్దీ సంపదను ఎవరికి వారు అందినంత దోచుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మార్చేసింది పాకిస్తాన్ ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలు పెరిగాయి శిబిరాల ఏర్పాటు చేసి యథేచ్ఛగా ఉగ్రవాదంలో శిక్షణ అందిస్తున్నారు అమెరికా ఈ విషయంలో సీరియస్ గా ఉంది తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది అటు తాలిబన్లకు ఇన్నాళ్లు ఆశ్రయం ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడంలో సాయం అందించిన పాకిస్తాన్ దృష్టంతా విదేశాల నుంచి ఆఫ్ఘన్ వాసుల కోసం వచ్చే ఆర్థిక సహాయం పైనే ఉంది అందుకే పదే పదే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్ని దేశాలను సాయం కోసం అర్థిస్తున్నారు కానీ ఏ దేశము ఖాన్ ను నమ్మడం లేదు అంతేందుకు తమకు సోదర దేశమైన చెప్పుకునే చైనా కూడా ముఖం చాటేస్తుందని సమాచారం గత ఇరవై నెలలుగా పాకిస్తాన్ ప్రధానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్ చేయలేదు దీంతో పాక్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది సీపీ క్రౌడ్ నిర్మాణం విషయంలో ఇబ్బందులు లేకుండా చూసే పనిని కానీ కు నిద్ర పట్టకుండా చేస్తున్న ఉగ్రవాద సంస్థ నిత్యం దాడులు చేస్తోంది కత్తులతో ఆడేవారు కత్తులతోనే చేస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు అదే ఇప్పుడు పాకిస్తాన్ పాలిట నిజం కానుంది మొన్నటి యుఎన్జిఎస్ సమావేశంలో భారత ప్రధాని ఏ విషయాన్ని చక్కగా చెప్పారు ఏ దేశం పేరు ప్రస్తావించకుండా పాకిస్తాన్ చైనాలు తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు మోదీ ఆఫ్ఘనిస్తాన్ సమస్యను ఓ రాజకీయపు పనిముట్టుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తే అనర్థాలు తప్పవని హెచ్చరించారు నిజానికి పాకిస్తాన్ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది ఆర్థికంగా కుప్పకొలిపోయిన దశలో దేశంలో అధిక ధరలు రాజ్యం నిరుద్యోగం దారిద్ర్యం నీరు గ్యాస్ కరెంటు సరఫరాల నిలిచిపోవటం సర్వసాధారణంగా మారింది తాను ఎన్నికైనప్పటి నుంచి దేశ ప్రజలను నయా పాకిస్తాన్ పేరుతో మాటలే ఉంటున్నాయి కానీ చేతల్లో అదేం కనిపించడం లేదు నిత్యావసరాల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి